మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేశారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో ఐబీ జంక్షన్, టీటీడీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ జంక్షన్ 3.60 కోట్ల రూపాయలతో ఐబీ జంక్షన్ నుండి ఎంసీసీ వరకు నిర్మించనున్న డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. దిశగా మంత్రుల అల్ల కల్లు చేసే దిశగా ఇక్కడ మాకుండది. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఈ ఘట మీద పుట్టాం, ఈ ఘట మీద పెరుగుతున్నాం. ఈ ఘట మీద పుట్టిన వాళ్ళకి మంత్రుల అల్ల కల్లు చేయాలి, మంత్రుల అల్లల్ని చేయాలి, అల్లల్ని సృష్టించాలి, ఇంకో రకంగా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే అలాంటి వాళ్లకు ఈ గడ్డ మీద మంచాల, ఈ గడ్డ మీద, ఈ మంచాల నియోజకవర్గంలో గడ్డ మీద పుట్టిన వాళ్ళు మంచాల్సి ఉంటుంది. ఈ మంచాల గడ్డ మీద పుట్టిన వాళ్లకు మంత్రాలను విడదీయాలి, మంచాలను అంధకారం చేయాలి, మంచాల్లో అల్లకల్లు చేయాలి. ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్లకు వ్యతిరేకంగా మంచి కోరే మంచాల ప్రజలకు, మంచి కోరే మంచాల ప్రజాపతులకి మీరందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు, వైద్యన్ గారు, కౌన్సిలర్లు, ఇతర ఎక్స్ కౌన్సిలర్స్, సింగిల్ డే చైర్మన్ అనుకోండి, ఇతర హోదాలు ఉన్న పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ నాయకులు, డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ ఎవరు నస్తే వాళ్ళందరికీ మంచిర్యాల పట్టణ ప్రజల నా నమస్కారం. కనబడాలనే ముఖ్య ఉద్దేశంతో సార్ ఈ రోజు ఈ 4 ఫంక్షన్ చేపడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐబీ నుండి డివైడర్ ఏసీసీ వరకు మన అభివృద్ధికి ముందంజలో మన మంత్రాల పట్టణ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మన దివాకర్ రావు గారు ప్రతి ఒక్క విషయంలోనే ముందుగా ఉంటారు. ఎందుకంటే ఒక ఈ విషయమే కాదు, మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మన మాతా శిశు కావచ్చు, సాయిగుండలో మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, మన బైపాస్ రోడ్లు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇదే కాకుండా అనేక విషయాల్లో కూడా మా వార్డు పరిధి అభివృద్ధి విషయాల్లో కూడా తాను ముందంజ ఉంటూ ఏది అవసరం ఉందో వాళ్ళ దృష్టికి వెళితే వెంటనే చైర్మన్ గారు కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తేనే రెండోసారికి పన్ను మెనుగు పారకుండా ప్రవర్తించి ఓటమిపై ఓడిపోయిన నాయకులను మనం చాలా మంది చూసాం. ఒక మన మంచిరాల ప్రజలు మనం సార్ని 4 సార్లు ఎన్నుకున్నామంటే సారు మంచితనం, సారు నిజాయితీతనం మన అందరం గుర్తుంచుకోవాలనే విషయం మనం అందరం ఆలోచించాలి. సార్కి 5వ సారి కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళీ సారే మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి, వారి మీదతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం కష్టపడి గెలిపిద్దాం. మా ఆడ మహిళలు కూడా సార్ కోసం, గెలుపు కోసం ముందంజలో ఉంటారు. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.